వరుస క్రమంలో బట నేను ఎక్కడికి వెళ్ళలేను, ఎవరు నన్ను తీసుకుపోరు. ఈ యుగ ఆరంభం రోజున ఈ పంచాంగ శ్రవణం వింటే గంగా సమూత్తమము ప్రతి ఒక్కళ్ళు శేవేంద్రియే ప్రతిష్టతి అని చెబుతూ ఉంటాం. అంటే వారు ఆయుష్ పెరుగుతుంది, చక్కటి ఆయువు ఆరోగ్యంతో వారు జీవిస్తుంటారు. శుభంగాలు అని చెప్తున్నా. తిథి వార నక్షత్ర యుగ బ్రహ్మణపత యుగ ఆది, యుగ ఆరంభమే యుగ. ఎంత సార్? చాలా మంది మనం చెబుతూ ఉంటాం ఉగాది ఉగాది అని. ఉగాది కాదు, యుగ యుగాది, యుగ ఆరంభం. ఈరోజు యుగాది కంటే ఒక రోజు ముందుగా, రెండు రోజుల ముందుగా ఎందుకు ఈ పంచాంగాలు పంచాలి? ఏమిటి విశేషం, ఏమిటి పుణ్యం అనేది ఒక ప్రశ్న. ఇందులో ముఖ్యంగా పంచాంగంలో మొదటి శ్లోకమే మనకు కనిపిస్తుంది. శ్రీ కళ్యాణ గుణవహం త్రిపుహరం దుశ్చప్న దోషావహం గంగా స్నాన విశేష పుణ్య ఫలధం గోదాన తుల్యామృణాం. ముఖ్యంగా యుగాది రోజున ఏమి చేస్తే మనకు భాగ్యం భోగ్యం శుభం అంటే, శ్రీ అయితే ఈ పంచాంగ శ్రవణాన్ని వింటున్నారో, ఏమిటి ఏమి జరుగుతుంది పంచాంగ శ్రవణం వింటే, చెబుతూ ఉన్నటువంటి వారు వింటే మనకేమిటి చెవుల ద్వారా వింటే అంటే, ముఖ్యంగా శ్రీ కళ్యాణం మంచి జరుగుతుంది. అదేవిధంగా దుశ్చప్న దోషాపహం చెడు కళలు రావు. చాలామంది వస్తుంటారు అయ్యగారు జరుగుతుంది, దానికి గాను మీరు రెండు రోజుల ముందుగానే వారి తరఫున వేదమూర్తులైనటువంటి బ్రాహ్మణోత్తములు అందరి యొక్క ఆశీస్సులను మీకు మేము అందజేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఆ మాత ఈ విధంగానే మీకు ఇటువంటి యొక్క శక్తిని యుక్తిని కలగజేయాలని ఆ మాతను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఏ కార్యక్రమాన్ని శుభ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినా కూడా అయ్యగారు ఫస్ట్ ఫోన్ చేస్తారు. అయ్యగారు మరి పాదాలకు పాదాభివందనం చేస్తూ అందరికీ ముందస్తుగానే ఉగాది యొక్క శుభాకాంక్షలు. అరవింద్ నగర్ వాసవి వెల్ఫేర్ అసోసియేషన్ సంక్షిప్తంగా అన్వాపక్షాన నేను తెలియజేస్తూ ఉన్నాను. గత 4 సంవత్సరాల క్రితం అరవింద్ నగర్లో ఉన్నటువంటి వైశ్య యూత్ కానివ్వండి, ప్రముఖులు కానివ్వండి, ఒక సంఘాన్ని స్థాపించాలనుకొని సమాజ సేవ కోసం, సంఘ సేవ కోసం తోచినటువంటి సహాయాన్ని సమాజానికి అందిద్దామనే సదుద్దేశంతో 4 సంవత్సరాల క్రితం పెద్దలు, విద్యావేత్త, ప్రముఖ చరిత్రకారులు డాక్టర్ జయశంకర్ అన్నయ్య గారి గౌరవాధ్యక్షతన దీన్ని మేము స్థాపించుకోవడం జరిగింది. బ్రాహ్మణోత్తముల యొక్క కర కమలములకు అందజేసేటటువంటి పవిత్ర కార్యక్రమాన్ని మేము చేపడుతున్నామని తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తాను. జగిత్యాల పట్టణం లోపల ఈ వీధికి ఉన్న ప్రాముఖ్యత ఎందుకంటే ఉన్న బ్రాహ్మణోత్తములందరూ స్వస్థలము, ఇదే ప్రాంగణం లోపల అనునిత్యము వేదోచ్చరణల మధ్య మరి వారి ఆలోచన విధానమే ఈ సమాజాన్ని ఒక సక్రమ మార్గం లోపల నడిపిస్తుంది. మరి మన భారతదేశ సంస్కృతిని కాపాడడం లోపల బ్రాహ్మణులు ఎంత ముఖ్యమో వారిని పోషించే బాధ్యత అనాదిగా వస్తుంది. వైశ్యులు వారిని పోషించే బాధ్యతతోటి వైశ్యులు, అందుకోసమే మరి బ్రాహ్మణులను పోషిస్తున్నారు కాబట్టి మరి బ్రాహ్మణుల కంటే కూడా ఆర్థికంగా ఉన్నత స్థితి లోపల వైశ్యులు ఉండే విధంగా ఆ భగవంతుడు, ఆ దేవదేవి లక్ష్మీదేవి కరుణాకటాక్షములు మరి మా వైశ్యుల మీద ఉన్నాయని చెప్పని మేము తలుస్తున్నాం. మరి ఇంత మంచి అవకాశం మరి ఈరోజు మరి గత 4 సంవత్సరాల నుండి కూడా మరి ఇదే ప్రాంగణం లోపల, ఎందుకంటే మీ అందరికీ అనుకూలమైన ప్రాంగణం లోపల ఇస్తే ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుంది. దీని వెల అమూల్యం అంటే ఇదేదో డబ్బుల గురించి అని కాదు, మరి నిజంగా మీరు ఇంత మంచి అవకాశాన్ని మీరు ఇక్కడ ఈ ప్రాంగణంకి వచ్చి మీరందరూ
మరి మీ అందరి ఆశీర్వచనాలు మా గౌరవ మా అన్వా సభ్యులకే కాదు, ఒక అరవింద్ నగర్ వాసవి సభ్యులకే కాకుండా సమాజాన్ని అందరినీ కూడా సుభిక్షంగా ఉండుకోవాలి. సమాజం అంతా కూడా సుభిక్షంగా ఉంటే మరి బాగుంటుంది అని ఆలోచించే మంచి మనసున్న ఉత్తమ శ్రేణికి చెందిన వ్యక్తులు, ఒక శక్తివంతులు మీరు. అలాంటి మీ ఉత్తమ శ్రేణికి చెందిన శక్తివంతులకు మేము ఈరోజు అన్వా పక్షాన ఈ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మరి రానున్న నూతన సంవత్సరంలో పట మన ప్రాంతమే కాదు మన దేశం కూడా సుసంపన్నంగా సౌభాగ్యంతో సుస్థిరంగా మరి ఉండాలని చెప్పని ఒక మంచి వాంఛతోటి మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని